నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? ఇప్పుడే మరి జుట్టు ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవిలో గుబిలు తీసేవాళ్ళగా పెట్టేంట్రా? నా గురించి ఏమనుకుంటున్నా? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, అంటే వెళ్ళను అవునో కాదో, కానీ కరెక్ట్ గా కొండ పూచోళ్ళగా ఉన్నావురా. అదే ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పదా ఎన్నడా, ఉనకు సున్నాయాల ఎన్న ఇచ్చి అంత జర్నలిస్ట్ కాలు కాలు ఎడుతుడియా? ఎడతాచ్. వాకే యాభై అమ్మరా ఎమ్మెల్యే సాబ్గా బచ్చకు లిఖన పడతానయ్యాత, మగర్ పేపర్ మీ ఫస్ట్ క్లాస్ కాలమే నెంబర్ అనా క్యాకర్తే కరుదయా సాబ్. వాకే అన్నయ్యా, ఏంటి సెట పంత మార్చేసా? వాసలతో కిరికిరి ఎందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక, ఇది మన స్కూలు, తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. నమస్కారం అండి. నమస్తే. మమ్మల్ని లాయర్ లక్ష్మణరావు గారు పంపించారండి. ఏంటి విశేషం? మీతో మంచి చెడ్డ మాట్లాడదామని. మనతో మంచి ఉండదు, అంత చెడ్డే. నమస్తే సార్. ఏంటయ్యా? ఉద్యోగం కోసం వచ్చానండి. సరే నువ్వు అర్థమైపోయింది, మీ తప్పు లేకుండా మీ కోడలు తప్పుకోవాలి అంతే కదా. ఈ విషయం మా అబ్బాయికి తెలియకూడదు. మీ అబ్బాయికి తెలియకుండా జరగాలి అంతే కదా. అంతే. ఓ లక్ష అడ్వాన్స్ ఇవ్వండి, పని అయిపోద్ది. ఎలా విడగొడతారు? చెప్తారు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే. అదంతా మీకు ఎందుకండి, అడ్వాన్స్ అక్కడ కట్టాలండి. వస్తామండి. రై, ఉద్యోగం కోసం వచ్చాడే అని పిలు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. నీకు ఉద్యోగం ఇచ్చేసానే.